కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. శనివారం ఇద్దరు నాన్ కశ్మీరీలను చంపిన ఘటన మరవక ముందే మరో ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. నిన్న మరో ఇద్దరు బీహారీలను కాల్చి చంపారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఇద్దరు రాజారెసిదేవ్ జోగిందర్ రేసిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన చున్ రేసిదాస్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీళ్లు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారన్నారు జమ్మూ కశ్మీర్ పోలీసులు. 24 గంటల వ్యవధిలో కశ్మీర్లో స్థానికేతరులపై జరిగిన మూడో అటాక్ అని చెప్పారు. టెర్రరిస్టుల దాడి తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శనివారం కూడా శ్రీనగర్ ఈద్గా సమీపంలోని ఓ బీహారీని కాల్చి చంపిన టెర్రరిస్టులు పుల్వామా యూపీకి చెందిన వ్యక్తిని చంపేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. శనివారం ఇద్దరు నాన్ కశ్మీరీలను చంపిన ఘటన మరవక ముందే మరో ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. నిన్న మరో ఇద్దరు బీహారీలను కాల్చి చంపారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఇద్దరు రాజా రేసిదేవ్ జోగిందర్ రేసిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన చున్ రేసిదాస్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీళ్ళ అద్దెకుంటున్న ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారన్నారు జమ్మూ కశ్మీర్ పోలీసులు. 24 గంటల వ్యవధిలో కశ్మీర్లో స్థానికేతరులపై జరిగిన మూడో అటాక్ అని చెప్పారు. టెర్రరిస్టుల దాడి తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శనివారం కూడా శ్రీనగర్ ఈద్గా సమీపంలోని ఓ బీహారీని కాల్చి చంపిన టెర్రరిస్టులు పుల్వామాలో యూపీకి చెందిన వ్యక్తిని చంపేశారు.